నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసిందన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర. సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్, కార్నపల్లి, రేగడి మధ్యగుంట గ్రామాల్లో చెరువు పూడిక తీత పనులు, మన ఊరు మన చెరువు పనులను మంత్రి ఈటల ఎంపీ బాలక సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు. వచ్చే సంవత్సరం వేసవిలో వ్యవసాయదారులకు 9 గంటల విద్యుత్ సరఫరాను రాత్రిపూట కాకుండా పగటిపూటే అందిస్తామన్నారు మంత్రి. ప్రస్తుతం చెరువు పూడిక తీత పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు విడుదల చేసిందన్నారు. చెరువు ఊరికే కన్నతల్లి లాంటిదన్నారు. చెరువు జలకలతో నిండితే అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వచ్చిన నేతలను పలు గ్రామాల్లో సన్మానించి సత్కరించారు. పలువురు వినతులను సమర్పించారు.
मैं
యాభై చెరువుల భాగంగానే ఈ రోజు ఇక్కడ మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇంకా కూడా మరి ఇంకొక 75 చెరువులు మరి మొన్ననే సర్వే పూర్తయి, మరి టెండర్ కొరకు మరి ఉన్నాయి అటువంటివి, వాటి యొక్క పూర్తి కావాలి టెండర్ సర్వని. తర్వాత ఈ 50 చెరువులు మాత్రం మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ చెరువు పూర్తిగా కార్యక్రమంలో మరి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని మరి దీన్ని మన చెరువులు మనం బాగు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొంటేనే మరి చెరువు బాగా పరిస్థితుంటది. బోధల మండలంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ హాస్టల్ వసతి గృహాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాలక సుమన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంటు ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది. తెలంగాణ ఇవాళ పిచ్చబెత్తుకోలే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పిచ్చబెత్తుకుంటుంది. ఇవాళ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచుకున్నాం, తెలంగాణలో అంగన్వాడి జీతాలు పెంచుకున్నాం, తెలంగాణలో ఉద్యోగ జీతాలు పెంచుకున్నాం, తెలంగాణలో 200 రూపాయల పెన్షన్ ఉంటే 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, తెలంగాణలో 500 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటే 1500 రూపాయల పెన్షన్ ఇచ్చుకున్నాం. అడకతీరని వాళ్ళ అడకతీరని మనమై గారు అర్థమైపోయింది. బోధల మండలం మా వేరేక మండలానికి మా జమ్మికుంట మండలానికి పక్కకే ఉంటుంది. మీ మధ్య మా మధ్య మానేరు మాత్రమే అడ్డం ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ కాలంలో ఉన్నా నీళ్లు మాత్రం రాలే పంట పొలాలకు. వచ్చినయా కాళశ్రీరాంపూర్ కాలంలో నీళ్లు, వచ్చినయా ఊరమండలం నీళ్లు, మన మన కాలువలలో పల్లెలు వచ్చినాయి, జిల్లాలు వచ్చినాయి, తుమ్మలు వచ్చినాయి తప్ప కడప నిండా నీళ్లు ఎప్పుడు రాలేదు. మన పంటలు ఎండిపోకుండా ఉండాలంటే మానేరులో నీళ్లు ఉండాలి. మానేరులో నీళ్లుంటే కరెంటు ఓట పెట్టుకొని మన ఆంధ్ర పార్టీల మాయ మాటలు నమ్మకండి. ఆనాడు నమ్మినం మోసపోయినాం, ఘోషపట్టం మళ్ళీ వాళ్ళు నమ్మితే మళ్ళీ ఘోషపట్టం. వాళ్ళ మూలాలు ఆ పచ్చపట్టని మూలాలు ఆంధ్రలో ఉంటాయి, ఆ మూలంలో జెండా మూలాలు ఆంధ్రలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ పుణ్యమే కదా మన కళ్ళల్లో మట్టి కొట్టినది, వాళ్ళ పుణ్యమే కదా మన పంటలో నీరు అంది. కాబట్టి మనం మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మకుండా మనం మనందరం కూడా ఐక్యమై గులాబీ జెండా కింద గతంలో ఎట్లయితే ఉద్యమాలు చేసినామో మళ్ళీ వాళ్ళ బంగారు నిర్మాణంలో కూడా మీరందరూ ఐక్యంగా ఉండాలని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకొని కేసీఆర్ గారికి ఇలా మీరు స్ఫూర్తినివ్వాలని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చి కేవలం 12 ఇళ్ళు మాత్రమైంది. ఈ 12 ఇళ్ళలో ఆసుపత్రుల పరమ మంత్రి లేరు, రాజేంద్ర సహా ఆసుపత్రుల వలన ఎంపీ లేరు, నాతో సహా ఆసుపత్రుల వలన ఎమ్మెల్యే లేరు, మనోహర్ రెడ్డితో సహా. ఎందుకు చెప్తాను మీ మాట, మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తానంటే ఉద్యమంలో ఎంత నిపాటకం అయితే ఎంత కష్ట నష్టాలకు వచ్చి పని చేస్తామో, ఇవాళ ఒక గంట ఎక్కువ పని చేయాలి, ఒక గంట ఎక్కువ సేవ చేయాలి తెచ్చుకునే తెలంగాణ 49 జారిపడ్డట్టు చేయొచ్చు, ఆంధ్రం గేలి వేసేటట్టు చేయొచ్చు, తెలంగాణ నిలిచికెళ్ళాలి, తెలంగాణ నిలబెట్టాలి అనే ఒక ముక్కు సంకల్పంతో మేమంతా ఒక గంట ఉద్యమాలు పనిచేసిన దానికంటే ఎక్కువగానే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత ఒత్తిడికి లోనైనా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎవరిని ఇబ్బంది కలిగించకుండా అన్ని కార్యక్రమాలను అటెండ్ చేస్తూ అందరినీ కూడా కొంత ఓపికగా పద్ధతిగా అందరినీ కూడా సంధానించుకుంటూ మండల కేంద్రంలో ఈరోజు బాలుర వసతిగృహ ప్రారంభోత్సవంతో పాటు మరి చాలా కార్యక్రమాలు కూడా మనం మన అభివృద్ధి పథంలో చేస్తుంటాం అవకాశం ఉంది. ఈ మండల కేంద్రానికి మరి మొన్ననే చాలా వరకు మరి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది.
मैं इन भोजन कोलूर वरक भोजन अड़पुर वरक अटे मंडल के अंकने ग्रावल रोड पेरी रोड तरह डबुल रोड भोजन मंडल के सुल्ताबाद करीनगर रोड डबुल रोड इव जी इतना अभिवृद्धि पदों में मुन लेने विधा गत गत अरवे संवस विधायक अभिवृद्धि कार्यक्रम जी 10th క్లాస్ ఫలితాల్లో సుల్తానాబాద్ లోని శ్రీవాణి హైస్కూల్లో 10 GPA కు 9.8 సాధించింది వి సంధ్య. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కన్న చంద్రయ్య టీచర్స్ అభినందించారు. SSC ఫలితాల్లో వివేకానంద హైస్కూల్ విజయడంక మోగించింది. వినిత 9.5, మధుకర్ 9.2, ప్రియాంక 9.2, ప్రవళిక 9.0, అనిల్ 9.0 GPA లో నిలిచిన సందర్భంగా కరస్పాండెంట్ బాలకృష్ణ రవీందర్ టీచర్లు అభినందించారు. సుల్తానాబాద్ లోని ఆల్ ఫోర్స్ లో 10వ తరగతి ఫలితాల్లో ముగ్గురికి 10 జీపీఏలు రావడం జిల్లాకే తలమానికం అన్నారు ప్రిన్సిపల్. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ తీశారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుల్తానాబాద్ హైస్కూల్ నుండి ఇది మొదటి బ్యాచ్. అతి తక్కువ స్ట్రెంత్తో ఓన్లీ 34 మంది విద్యార్థులతోటి ఒక 20 మెంబర్స్ అబౌ 90%, అందులో 3 10 GPL రావడం అనేది ఈ జిల్లాకే ఒక తలమానికంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరోసారి నిన్ననైతేనేమి మొన్ననైతేనేమి ఇంటర్మీడియట్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ సాధించడం, ఈ యొక్క రిజల్ట్ కూడా దీంతో మాకు తెలిసేది ఏంటంటే ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు అందించాలని. సో దీనివల్ల మనకు మొట్టమొదటిసారిగా 10 GPA రావడం అనేది సుల్తానాబాద్లో ఇదే మొదటిసారి, మా స్కూల్లో కూడా ఇదే మొదటిసారి, తెలుగు రాష్ట్రంలో ఇది మొదటిసారి. సమాజ సేవలో ప్రతి వ్యక్తి ముందుండాలన్నారు ఎంపీపీ గోపగారి సరాయగౌడ్. కలవశ్రీరాంపూర్ మండలం గంగారంలో దివంగత ఇరుగల రాజయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఎంబీబీఎస్ డాక్టర్ కుమార్ ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈద సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ సారాయగౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి పలువురు ఉన్నారు. తన తండ్రి గారి జ్ఞాపకార్థం నిర్వహించినటువంటి ఈ ప్రక్రియ ముందు ముందు మనకి ఇట్లాగే అందరూ స్వచ్ఛందంగా ఈ వైద్యం ఇంకా మిగతా వాళ్ళు వేరే ఆసుపత్రి వారు ముందుకొచ్చి చేసి ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తే ఉచిత మందులు కానీ ఇవి కానీ వాళ్ళందరి తరఫున ఇచ్చి మన ప్రజలకు చేదోడు వాళ్ళుగా ఉన్నందుకు వాళ్ళందరి తరఫున డాక్టర్ కుమార్ గారి తరఫున అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజులల్లా ఉన్న యువతరం ఎటువంటిదంటే కన్న తల్లిదండ్రికే ఉన్నప్పుడే అన్నం పెట్టని కొంత ప్రభుత్వాలు తయారయ్యారు ఉన్న ఈ రోజులల్లా. కానీ ఇప్పుడు చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ గంగారం గ్రామంలో మా తండ్రి ఎంతో మంచివాడనే దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనే ఈరోజు డాక్టర్గా వృత్తి తీసుకున్నాడంటే ఎంతో కష్టపడ్డే తప్ప ఈరోజు ఆయన ఈ స్థాయికి రాలేదనేది కూడా అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయికి వచ్చి తండ్రి జ్ఞాపకార్థాన్ని గంగారం గ్రామ ప్రజలకు తెలియడం అంటే ఆషామాషి కాదు. నాన్నగారు పుట్టి పెరిగి ఇక్కడ జీవనం గడిపి సరే ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా కూడా మా తండ్రి గారి జన్మస్థలము అక్కడికి నేను వెళ్ళి మా తండ్రి గారి కష్టార్జితంతో నేను ఒక డాక్టర్ని అయ్యాను, ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని అయ్యాను. నా ఉన్న ఊరు మా తండ్రి గారు జన్మించిన ఊరును మర్చిపోవద్దు. మా తండ్రి గారిని అక్కడికి వెళ్తే చాలామంది గుర్తుపడతారనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో కుమారు డాక్టర్ గారు
ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది ఏదైనా వారు ఈ ఫిజియోథెరపీ అంటే మనం కొంచెం కొత్తే కావచ్చు మన ప్రాంతాల్లో ఏదైనా నొప్పులు గనుక ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర మిషనులు ఉంటాయి ఆ మిషనుల ద్వారా వాళ్ళు సాఫ్ చేయడానికి మన దగ్గర ఇంకేమైనా పెద్ద జబ్బులు కనుక ఉంటే దానికి ఎక్కడికి వెళ్తే బాగుంటుందనే మార్గం చూపెట్టడానికి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది ఆ ఫిజియోథెరపీని కూడా మన గ్రామ మన మండలంలో అదే మన గంగారం గ్రామంలో పరిచయం చేస్తున్న ఫిజియోథెరపీ డాక్టర్ బృందానికి వారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ క్యాంపు నిర్వహణ ఏర్పడిస్తున్న కుమార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము చదువు చదువుకుంటే కులము జాతి మతము అనేది తేడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి దీనికే నిదర్శనం ఒక అట్టడుగున ఉన్నటువంటి దళిత కులానికి చెందినటువంటి కుమార్ అనే వ్యక్తి ఈరోజు ఒక డాక్టర్ వృత్తి చేపడతా ఉన్నాడంటే అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడనే ఉండి ఏదో రంగాలలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి ఆయన మంచి చదువు చదివి ఈనాడు డాక్టర్ వృత్తి చేపడతా ఉన్నాడంటే చదువు అనే దానికి కులము మతము అనేది లేనటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వం కూడా అదే ఆలోచనతోటి కేజీ టు పీజీ వరకు కూడా ఒకే బెంచ్ మీద ఏ కులస్తుడైనా ఏ వ్యక్తి అయినా కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వారు ఏదైతే నేను గంగారం విలేజ్ని మా తండ్రి గారు అయితే మా తాతగారు కానీ మా తండ్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏమేమి కష్టపడుకుంటూ జీవితం గడిపినటువంటి పరిస్థితులలో నేను నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష కోరిక మేరకు వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని ఈ గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగించినందుకు ఆ భగవంతునికి నేను కుమార్కు సుతరాపద మండలం భూపతిపూర్లో మిషన్ కాకతీయ పనులు గుడికతీత కార్యక్రమ సభలో ఓ చిన్నారి ఎండదెబ్బకు కుప్పకూలింది. స్థానికులు సాయం పట్టి నీళ్లు తాగించారు. విషయం తెలుసుకున్న ఎంపీ సుమన్ స్టేజ్ పై నుండి దిగి వచ్చి ఆ బాలికను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. ఇవి ఇప్పటి విశేషాలు. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.